1991లో బాబా సాహెబ్ చెప్పేంటి సందర్భంగా స్మారక ఉపన్యాసాలు ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అయితే వారు చేయలేకపోయారు. ఒక ప్రైవేట్ ట్రస్ట్ చిన్న సంస్థ దేశంలో మొత్తంలో మొట్టమొదటిసారిగా స్మారక ఉపన్యాసాలు బాబా సాహెబ్ పేరు మీద కొనసాగించడమే కాకుండా వాటిని పుస్తకంలో ప్రచురించి ప్రజలకు అందిస్తున్నారు. మీరు స్మారక ఉపన్యాసాలు స్టార్ట్ చేసిన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు స్టార్ట్ చేశారు. డాక్టర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు స్టార్ట్ చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ వారు స్టార్ట్ చేశారు. అలా శాంతి ఇంటర్నేషనల్ వారు వారం వారం బాగుంటారు. ఈ స్మారక ఉపన్యాసాలు బాబాసాహెబ్ క్రీడాకు సంబంధించి వారం వారం క్రీడాకు ఉపన్యాసాలు వారు ఏర్పాటు చేస్తున్నారు. ఇన్ని సంస్థలకి ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఇంతవరకు ఇరవై స్మారక ఉపన్యాసాలు ఇప్పించాము. నా నిశ్చంత లేని కళాతీతమైంది కాబట్టి సెలవు లేదు. ఈనాటి స్మారక ఉపన్యాసం ఇది 28వ స్మారక ఉపన్యాసం. భారతీయ గ్రామం డాక్టర్ అంబేద్కర్ పరిశీలన అనే అంశంపై ప్రముఖ పత్రికా సంపాదకులు రచయిత కలిగిన అనేక అలవాటు విజేత ప్రముఖ వక్త ఇటీవల గత 2-3 సంవత్సరాలుగా దళిత శాస్త్రాన్ని తన ఉపన్యాసాల ద్వారా ఉత్తేజితం చేసినటువంటి ఉత్తేజపరుస్తున్నటువంటి సతీష్ చంద్ర గారు. ఈనాడు సతీష్ చంద్ర అంటే జనం తండ్రిగా ఇచ్చే పరిస్థితి. ఆయన ఉపన్యాసం ఉందంటే జనం ఒలకరిగా చెప్పకపోయినా వచ్చే పరిస్థితి. అంతటి ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని అందిస్తున్నటువంటి గొప్ప వక్త సతీష్ చంద్ర గారు. అంతకంటే ముఖ్యంగా గొప్ప కవి రచయిత పత్రికా సంపాదకులు. దాదాపు అన్ని దక్షిణ పత్రికల్లో ఎడిటర్గా ఇంటర్నెట్ ఎడిటర్గా కూడా ఆయన పనిచేశారు. సతీష్ చంద్ర గారు 28వ స్మారక ఉపన్యాసం ఇవ్వడానికి లేఖ అంగీకరించారు. అది మా ట్రస్ట్ భాగ్యంగా అదృష్టంగా భావిస్తూ వారిని వేడి మీద నిలవలసిందిగా కోరుతున్నాను.